అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గద్వాల్ కోఆర్డినేటర్ జైపాల్ రెడ్డి ఆదేశానుసారం గద్వాల్ నియోజకవర్గంలోని మద్దకల్ మరియు దరూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ దళిత దండోర యాత్ర నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు టీపీసీసీ నుంచి వచ్చిన గద్వాల్ కోఆర్డినేటర్ జైపాల్ రెడ్డి ఆదేశానుసారంగా డీసీసీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గద్వాల్ నియోజకవర్గంలో మల్దకల్ మండలం మరియు దరూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ దళిత దండోర యాత్ర చేస్తుంది. సెప్టెంబర్ 3న శుక్రవారం మల్దకల్ మండలంలో ఉదయం 11 గంటలకు దళితులతో మాట్లాడుతూ మల్దకల్ తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరియు మధ్యాహ్నం దరూర్ మండలంలోని దళితులతో మాట్లాడి దరూర్ మండలం తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దళితులందరికీ దళిత బంధువు 10 లక్షల రూపాయలు హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు ఉన్నాయని అక్కడి దళితులకు ఇస్తున్నారు, మరి ఇక్కడి దళితులు ఏం పాపం చేస్తారని ఇవ్వడం లేదు, ఓట్లు అడిగే ముందు మాకు దళిత బంధు ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిలదీయాలని ప్రజల్ని ఉద్దేశించి చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమై హుజూరాబాద్ లో ఓడిపోతున్న సందర్భంలో మరి దళిత బంధు కనిపిస్తున్నారు. దళిత బంధుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలుస్తూ ఉంది. దళితులకే కాదు, దళిత గిరిజనులకు అందరికీ కూడా దళిత బంధు మీదలకి అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక హుజూరాబాద్ లో కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకి అందరు ప్రజలకు కూడా దళిత బంధు ఇవ్వాలనేటువంటి ఏకైక లక్ష్యంతోన కాంగ్రెస్ పార్టీ ప్రతి దళిత వాడను తిరిగి దళితులని ఈ విషయం మీద ఖచ్చితంగా అధికారులని కానీ నాయకులను కానీ ఎదించండి అని చెబుతూ తిరుగుతూ ఈరోజు మరి దరూరు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం చేయడానికి వచ్చినాం. సార్ ఖచ్చితంగా మీరు ఈ ప్రభుత్వం కేసీఆర్ చెప్పిన దొంగ మాటలు చెప్పి ఓట్లు వేసుకొని 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కడుపులో ఉన్న పిల్లకి పేర్లు కూడా 1 లక్ష రూపాయలు అప్పులు చేసిన కనుక కేసీఆర్ కేసు ఎందుకు కాబట్టి అయినప్పటికీ ఈరోజు ఏమైనా అప్పు కానీ ఈ దళిత బంధువులు రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్న దళితులకి గిరిజనులకి ఆదివాసులకి కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్. జై కాంగ్రెస్.